ఇండస్ట్రీలో ఒకప్పుడు సురేష్ బాబు బడా నిర్మాతల్లో ఒకరు. అలాంటి ఆయన ఈ మధ్య సినిమాలు తీయడం చాలా తగ్గించాడు. దీనికి కారణం, అతడి దగ్గరికి దర్శకులు కథలు తీసుకెళ్తే మార్పులు చేర్పులు చేసి చంపుతాడట. ఈ విషయం స్వయంగా సురేష్ బాబునే చెప్పాడు. అలాగే రానా కూడా నా మాట లెక్క చేయకుండా పూరితో సినిమాలు చేశాడు. మొదట పూరి కథ విని బాలేదు చేయకంటే రానా వినకుండా నేను నా రాక్షసి మూవీ చేశాడు. ఫలితం సినిమా ఫ్లాప్ అయింది. అలాగే నా ఇష్టం సినిమా కథ ముందు నేను రిజెక్ట్ చేసిందే, కానీ రానా చేశాడు, అది కూడా ఆడలేదు. క్రిష్ తీసిన కృష్ణం వందే జగద్గురుం నేను తీయాల్సిందే, కానీ నేను ఎక్కువగా మార్పులు చేర్పులు చేస్తానేమోనని క్రిష్ తానే ప్రొడ్యూస్ చేసుకున్నాడు. సినిమా అటు ఇటుగా అలా ఆడింది. అది నేను చెప్పినట్లు రానా వినుంటే రానా సినీ కెరియర్ ఇంకోలా ఉండేదని చెప్పుకొచ్చాడు. ఇటీవల పెళ్లి చూపులు రైట్స్ తీసుకొని బాగానే డబ్బులు సంపాదించాడు సురేష్ బాబు. ఇట్స్ అ జాగర్స్ పార్క్, 213 చెట్లు, ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది. నేచర్ తో పెట్టుకుంటే ఆ చెట్టు అంటే నాకెంత ప్రాణమో, బుజ్జి అంటే